ఆదికవి మహాకవి వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని పలువురు వక్తలు కీర్తించారు. తిరుపతి జిల్లాలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం తిరుపతి కపిలతీర్థం వాల్మీకి రామాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా వాల్మీకి మహర్షి పూజలు నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే జ్ఞానం ఎవరో ఒకరి సొత్తు కాదని, కృషి చేస్తే జ్ఞాన సముపార్జన ఎవరికైనా సాధ్యమే అని, అది బోయ వర్గానికి చెందిన మహర్షి వాల్మీకి విషయంలో నిరూపితమైందని గుర్తు చేశారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జ్ఞానం ఒకరి కులం యొక్క సొత్తు కాదు. ఇదన్నింటికంటే చాలా ప్రధానమైనటువంటి అంశం. జ్ఞానం ఆధిపత్య భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళ సొత్తు కాదు. జ్ఞానం మెదడు ఉన్న ప్రతి ఒక్క మానవుడికి కృషి చేస్తే సమానంగానే వస్తుంది అనటానికి వాల్మీకిని మించినటువంటి ఉదాహరణ మరొక్కటి లేదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ చిన్న పాటలో వాల్మీకి గారి యొక్క గొప్పతనం గురించి చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు, కానీ అతని చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలా? ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా ఎందుకు మన ప్రభుత్వం ఈరోజు నిర్ణయించడం జరిగింది? దీనికి ప్రధాన కారణం ఏమంటే, గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను స్మరించుకోవడం ఒకటైతే, రెండవది వారి చరిత్ర నుంచి స్ఫూర్తి పొందడం అనేది రెండవది. సో అతని చరిత్ర గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే, కానీ స్ఫూర్తి పొందడంలోనే మనం కొంత వెనకబడినామనిపిస్తుంది. క్రౌంచ పక్షికి సంబంధించినటువంటి జంటలో ఒక పక్షిని నేల కూల్చినప్పుడు అతనికి కలిగినటువంటి ఆ శోకంలో నుంచి పుట్టింది శ్లోకం. ఆ పద్యంలో పాటలో అదే విధంగా చెప్పడం జరిగింది, అదే నిజం కూడా. ఇదిలా ఉండగా స్విమ్స్ ఆసుపత్రి కూడలిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా స్థానిక సింగ్స్ కోడల్లోని ఆయన విగ్రహానికి పార్టీ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పమాల ధరించి ఘన నివాళి అర్పించాము. వాల్మీకి మహర్షి మన రామాయణ మహాగ్రంథాన్ని మానవాళికి అందించిన గొప్ప రచయిత. వాల్మీకి గారు ఆయన రచించిన రామాయణం వల్ల మనం ఈరోజు ఇంత ప్రసిద్ధి చెంది మనమంతా అభివృద్ధి చెందుతున్నాము.